శుక్లాం భరదరం విష్ణుం శేషవర్ణం చైతుభుజం ప్రసన్న వదరం ధ్యాయ విజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గుృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్ కృష్ణిహాన్ యాస్ట్రోనియమ్రాల్స్ని అందులో ఉన్నాను ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఒకటో తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు జరుగుతాయనే అంశంపై ఈరోజు కొంత సవివరంగా తెలుసుకుందాం మకరం మకరం అంటేనే అద్భుతమైనటువంటి రాశి అండి వీరి యొక్క స్థితిగతులు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా ఉత్తమములండి పన్నెండు రాశులలో ఉత్తమ రాశి ఎవరైనా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉత్తమంగా ఉంటుంది అంటే అది మరి మకర రాశిలో పుట్టినటువంటి వారిదే ఉత్తమమైనటువంటి గుణం కలిగి ఉంటారండి వీరు బ్రతుకుతూ ప్రజలను ఇతరులను బ్రతకనిస్తారు సంపాదించే పై ప్రతి పైసాలో ఎంతో కొంత ప్రజాసేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు పొలిటీషియన్స్ అయితే వీరికి గెలుపు ఆ గెలుపు అనేది ఓటమి అనేది ఎరగరండి ఓటమి అనేది ఎరగరు వీళ్ళు అసలే తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే గెలుపే ఎప్పుడు అసలు ఓడిపోయాము ఈ దీంట్లో అని చెప్పేసి ఎప్పుడో వాళ్ళు అసలు ఎరగరు ఓటమిని అసలు వాళ్ళ లైఫ్లో అనేది వాళ్ళకి రాదు ఎప్పుడు గెలిపే విజయం విజయం అనేది ఎప్పుడు వాళ్ళకు వరిస్తేనే ఉంటుందండి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఫిబ్రవరిలో వీరి యొక్క స్థితిగతులు బాగున్నాయి మన జనవరి మాసంలో మకర రాశిలో నుండి కుంభరాశిలోకి ఈ యొక్క శని భగవానుడు వెళ్ళిపోయాడు అంటే మనకు ధనుసు రాశి వారికి వెళ్ళినాడు శని ప్రభావం పూర్తిగా కంప్లీట్గా క్లియర్ అయిపోయింది ఒక రెండున్నర సంవత్సరాలు శని మకర రాశిలో ఉన్నాడు నెక్స్ట్ కుంభరాశిలో అప్పుడు ద్వితీయ స్థానం అవుతుంది గురువు మాత్రం తృతీయంలో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు రాహు చతుర్థంలో రాహు ఎక్కడ నుండి చతుర్థంలో అంటే మేషరాశిలో ఉన్నాడు కేతు దశమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ పంచమ కుజుడు జన్మ రవి అంటే మనకు మకర రాశిలోనే రవి ఉన్నాడు శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు అంటే కుంభరాశిలో ఉన్నాడు వ్యయంలో బుధుడు అంటే తన వెనక రాసినటువంటి అనేటువంటి రాశిలో ఉన్నాడు సో కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు మరి ఈ గోచారం వలన మనకేం ప్రయోజనం ఉంటుంది అసలు మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అసలు ఏం చేయాలి అనేది కూడా అర్థం కాక ఆగమ్య గోచరంగా ఉంటారు కొందరు ఉద్యోగం సంపాదించాలనుకుంటారు ఉద్యోగం కోసం ఇట్లా దగ్గరకు వచ్చేసి మిస్ అయిపోతూ ఉంటాయి వ్యాపారాలు నడిపిస్తారు నష్టపోతారు కొన్ని కొన్ని సందర్భాలలో కష్టపడి పనిచేసిన దానికి ఒక పైసా కూడా మిగులుబాటు అనేది కూడా ఉండదండి ఇట్లా వీరికి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయంటమాట వాస్తవమే కానీ మనం మనం కరెక్ట్గా ఉంటే మనకు వచ్చే ప్రమాదాల నుండి మనం దప్పించుకోవచ్చు మనం కరెక్ట్గా ఉండాలి ఒకటి మకర రాశికి ఏంటంటే శని కదా మకర రాశికి రాష్ట్ర అధిపతి శని శని ఎప్పుడైనా కూడా ధర్మం న్యాయం ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఎప్పుడు కూడా తన తనవాడైనా బయటవాడైనా ఎవరైనా కూడా శని తన శిక్షించక తప్పదు తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది కాబట్టి మనం ఈ మకర రాశి వారు ఏ విధంగా ఉండాలంటే యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వారు ఆకలి అవుతుంది ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం ఒక భిక్షగాడు బయట నిలబడ్డాం అమ్మ దేహి అన్నం పెట్టండి అమ్మ అని అంటారు అంటే మన ఇంట్లో అన్నం లేదు అన్నం లేనప్పుడు నీ నీ అన్నాన్ని దానిలో సగభాగం చేసి అతనికి పంచాలి విన్నారు కదా శనిక అలా ఇష్టం ఉంటుంది అదే మనం తినే మొత్తం అన్నం కూడా అతనికి పెడితే శని ఒప్పుకోడండి శని భోగం ఒప్పుకోడు ఎందుకంటే ఫస్ట్ నువ్వు పెట్టే గుణం కలిగినవు కాబట్టి నీకు దీంట్లో భాగం నువ్వు తినేసి ఉంచుకో మిగతాది సగం పెట్టేసి అలా అని చెప్పేసి మొత్తం అతనికే పెడితే కూడా శని వక్ర వక్రగతి అనేది కూడా ఉంటుంది నీ మీద మళ్ళీ నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది నువ్వు ఇలా ఇలాంటి వాడు అయితే నీ భార్య పిల్లలు నువ్వేం పోషిస్తావు నువ్వు జీవితంలో ఎందుకు డెవలప్ ఎలా డెవలప్ అవుతావు ఇలా దానగుణం ఉంటే నువ్వు బ్రతుకు ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతుకు నువ్వు దాంట్లో కొంత సమా సమాజానికి ఉపయోగపడే విధంగా చేయి అంతేగాని మొత్తం దాన ధర్మాలు చేస్తే కూడా ఏముండదండి ఉండదండి నేను చాలామందికి అదే చెప్తుంటాను మనం నిజాయితీ ధర్మబద్ధంగా ఉంటే మనకు మంచి జరుగుతుందండి మకర రాశిలో పుట్టిన వారికి నేను ఒకటే పదే పదే ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకుంటే మనకు జీవితంలో తిరుగుండదండి అది వందకు వంద శాతం చెప్తున్నాను నేను చూసేటి కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను ఇటు గ్రాఫాలజీ నేమాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఆస్ట్రాలజీలో మొత్తం ఇవన్నీ మనకు ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గబోలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతులు ఒక్క పద్ధతి ద్వారా వదిలిపెడితే మనం ఒక దానిలో చూసి మిగతా వదిలిపెడితే కష్టం మేము పండితులు వండి పండితుల దగ్గరికి వెళ్ళామండి మేము ఈ పూజ చేయించాము ఆ పూజ హోమం కాల్చామండి దాన ధర్మాలు చేసామంటే సరిపోదండి ఎందుకంటే సంఖ్యాశాస్త్రాన్ని అన్వయించుకోవాలి హస్తరేఖలు చూడాలి గవల ద్వారా పరిష్కారం ఆలోచించాలి అన్ని పద్ధతుల ద్వారా చూస్తేనే మీకు మంచి మేలు జరుగుతుంది కాబట్టి ఒకే పద్ధతిలో ఒకే లైన్లో మనం వెళ్తే మనకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకసారి మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగు